Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చెలించిపోయిన జగన్ ఆ చిన్నారులకు అండ ఏపీలోని రాజవమ్మంగిలో లోన్ యాప్ వేధింపులకు దంపతులు బలయ్యారు. లోన్ తీసుకుని తిరిగి కట్టకపోవడంతో వేధింపులు మొదలయ్యాయి. ఇవి తట్టుకోలేక భార్యాభర్తలు చనిపోయారు. దీంతో వారి ఇద్దరు సంతానం అనాథలయ్యారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ వెంటనే స్పందించారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అనాథలు కావడంపై జగన్ చెలించిపోయారు. ఈ సంఘటనపై గంటల వ్యవధిలోనే స్పందించిన జగన్ ఆ ఇద్దరు చిన్నారులకు 5 లక్షల చొప్పున మొత్తం 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో లోన్ యాప్ ఆగడాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. రిజర్వ్ బ్యాంకు అనుమతి లేని యాప్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. దీంతో అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఇప్పటికే లోన్ యాప్స్ ఆగడాల కారణంగా ఎంతో మంది బలవుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో లోన్ యాప్స్ నిర్వాహకులు ఏకంగా మంత్రులు మాజీ మంత్రులను బెదిరించే స్థాయికి వచ్చేశారు. గతంలో మంత్రి కాకాణితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను కూడా ఇలాగే బెదిరించిన ఘటనపై పోలీసులు స్పందించి అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవమ్మంగికి చెందిన కొల్లి దుర్గాప్రసాద్ రమ్యలక్ష్మిలు ఆర్థిక ఇబ్బందులతో లోన్ యాప్లో అప్పు తీసుకోవడం, వాటిని చెల్లించే విషయంలో జరిగిన ఆలస్యం వారిని తీవ్ర అవమానాలకు గురిచేసింది. వారి నగ్న చిత్రాలు తమ వద్ద ఉన్నాయని బెదిరింపులకు దిగడంతో పాటు బంధువులు స్నేహితులకు ఫోన్లు చేసి వారి వివరాలు చెప్పడంతో తీవ్ర అవమానానికి గురై ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కారణంగా పసిపిల్లలైన ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. ఈ నేపథ్యంలో లోన్ యాప్ ఆగడాలపై కఠిన చర్యలు చేపట్టాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయింది. ఇందుకు సంబంధించి ఆదేశాలను జారీ చేసింది. ఏది ఏమైనా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్న గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించిన తీరును పలువురు అభినందిస్తున్నారు.